ఉద్యమ గుర్తి తీసుకుంటే అదే ఉద్యమ గుర్తిలో పటాల్ ల్యాండ్ టు అక్వైర్ 43 అవార్డ్ పాస్ పెట్టుకుంది. తర్వాత నెగోషియేషన్స్ కంప్లీటెడ్ అవార్డ్ టు బి పాస్ నిన్న కూడా వచ్చింది ఉద్యమ గుర్తి. నెగోషియేషన్ కంప్లీట్ అయ్యే అవార్డ్ అంటే అది మనం 14 గ్రాల త్వరగా అవ్వచ్చు కూడా. ప్రపోజల్స్ నా దగ్గరకు వస్తాయి. ప్రపోజల్స్ అనేది రాగా వచ్చి అది రేట్ ఎక్కువ ఉంది ఆల్టర్నేట్ చూడండి. అవార్డు వచ్చినది ఏంది నెగోషియేషన్ కంప్లీట్ టు బి కంప్లీటెడ్ అంటే 10 ఎకరాలు ఉంటుంది చేయాలా? అయిపోయిన తర్వాత వస్తుంది కాబట్టి దానికి ఎక్కువ పెట్టకూడదు అనేది జేసీ గారి. అదేమైందంటే సార్ ఆ 4 ఎకరాలు అలవేసినట్టు ఫస్ట్ లో చూసేస్తారు. అది చాలా రోజులు నెగోషియేషన్స్ సరిగ్గా ఉంటాము అది కొంచెం తక్కువ ఇది కొంచెం లోపలికి ఉంది ఇది మళ్ళీ తీసుకుంది కాబట్టి అది 3 లక్షలు ఎక్కువ పడింది సార్. మాకు 14 మనం వద్దనుకుంటే అది రేట్ ఎక్కువ ఉంటుంది ఆల్టర్నేట్ చూడాలి చూడాలి. సో మరి ఆల్టర్నేట్ ఏమైనా ఉందా సార్? చూస్తాం మాకు సార్. ఏం లేదు సార్ ఓన్లీ 7 ముక్కలే మాట్లాడతారు. ఎన్ని గ్రాములు? 4 ఎకర్ 67 సెంట్స్ అంటే నాకు నోట్స్లో 29.90 ఎకరాలు అక్కడ అవసరం ఉంది. కొత్తపట్నంలో 22.88 అంటే అయిపోయింది అవార్డ్ పాస్. అంతేనా? నెగోషియేషన్స్ కంప్లీటెడ్ అవార్డ్ పాస్ వచ్చి ఏం లేదు. నెగోషియేషన్స్ ఎట్ బి కంప్లీటెడ్ 3.10 ఇచ్చారు 3 ఎకరాలు. అల్లిపాలి అది మనం క్లోజ్ చేసేసాం సార్. దగ్గర చూడడానికి వాళ్ళు ఎవరైనా ఇవ్వాలి కదా. ఒకటే ఇష్యూ ఎంతమంది పెంచి చేసేవాడు కదా. మార్నింగ్ నాకు చెప్తున్న బిఆర్ మాట్లాడితే మీటింగ్ పెడితే 300 మంది నేర్చుకుంటూ ఉన్నారు. సెకండ్ పేజ్లో ఎవరైతే వచ్చారో వాళ్ళందరినీ కూడా అందరూ అడ్జస్ట్ చేసుకుంటాను సార్. ఫస్ట్ పేజ్లో ఎగ్జిక్యూటివ్ పర్సన్స్ ఉన్నారు వాళ్ళంతా కూడా లాటరీ ఇప్పుడు పక్కన పెట్టేసి సెకండ్ పేజ్లో ఎగ్జిక్యూటివ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అడ్జస్ట్ చేస్తాం అనేది ఎలిజిబిలిటీలో ఉందనేది కాకుండా కరెక్ట్గా క్లారిటీగా ఎవరు వచ్చినా కానీ ఈ కాలం వల్ల మేము విజిట్ చేసి పక్కకు పెట్టామని ఎవిడెన్స్ దగ్గర పెట్టుకొని అది పక్కకు పెట్టేసుకొని సెకండ్ పేజ్ ఇచ్చిన పర్సన్స్ అంటే పక్క రీజన్స్ తోటి మెయిన్ కదా వాళ్ళు ఉన్నారు. చాలా ఊళ్ళు చేయడము కాన్ఫిడెంట్గా చెప్పిన ఊళ్ళు చేయడము శాంక్షన్ అయింది లేదా ఇంకో టికెట్ అని హౌస్ అయిపోతాయి అలాంటి జాగ్రత్తగా
మద్దిపాడు సార్ మద్దిపాడు మొత్తం అంతా అయిపోయింది సార్. అయిపోయిన తర్వాత ఎమ్మెల్యే గారు వచ్చి హెడ్ క్వార్టర్లో నాలుగు ఈయన ఎమ్మెల్యే గారు వచ్చి అరవై కూర్చొని ఈ రెండు ఎకరాలు లెక్క నాలుగు ఎకరాలు ఈ రోజు వస్తుంది సార్. ఇప్పుడు ఈ రెండు ఎకరాలు నాలుగు ఎకరాలు దేని దేనికి ఈ రెండు ఎకరాలు ఎవరికి సార్? రెండు ఎకరాలు రిహాబిలిటేట్ అయిపోయినాయి సార్. రాకపోయి గడియకపోయి వాళ్ళకి ఇంకా ఏమైంది అక్కడ రిహాబిలిటేషన్ అంతా అవసరం లేకపోయినా వాళ్ళు చేసి పెట్టారంట. మళ్ళీ ఏంటి 71 ఎకరాలు కావాల్సినారు 55.8 అయిపోయింది అవార్డు. ఇంకా నెగోషియేషన్ కంప్లీట్ అయ్యి అవార్డు చేసి 3.52 ఎకరాలు ఈ సర్క్యులేషన్లో ఉంది కలెక్టరేట్లో. లేదు సార్ వాళ్ళ గార్డు వస్తుంది సపోజ్ పెండింగ్స్ గార్డు 3.52 ఇంకా నెగోషియేషన్స్ కంప్లీట్ చేయాల్సింది 12 ఎకరాలు. సో ఎసెన్ కార్డు ఉంటుందేమే ప్రకాశం జిల్లాలో ఇంకా ఫేజ్ 1 కి జిల్లాలో.